మీరు ఎప్పుడైనా ఇదే ఊర్లో ఒక రాజును ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు, ఒక 12 సీటర్ ఆటో డ్రైవర్, ఐటీఐ చదువుకుని కురవాడు, ఏదో అంతకుముందు చిన్న ట్రైనింగ్ అయ్యాడు, ఉద్యోగం దొరక్క ఒక 12 సీటర్ ఆటో ఒక 7 లక్షలు 12 లక్షలు ఒక డబ్బులు పెట్టి ఒక ఆటో కొనుక్కున్నాడు. అక్క కరెక్ట్గా చెప్పనే ఉద్యోగం చేద్దామని ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చింది, ఉద్యోగం చేద్దామంటే లంచం అడిగారు కొన్ని లక్షలు లైన్మెన్గా. అతను తెలుసుకో అతనికి లంచాలకి అంద ఇల్లు సొంత ఇల్లు లేనోడు ఇంకా ఎక్కడి నుంచి వస్తాడు డబ్బు అని తీసుకొచ్చి మళ్ళీ అదే టైంకి కొన్ని ఏదైనా అప్పు సప్పు చేసి తెద్దామంటే అక్క పెళ్లి వచ్చింది, అక్కకి పెళ్లి చేసి పోయి సంసారం పంపిద్దామంటే మళ్ళీ ఏదైనా ఏదో ఆరోగ్యం బాగాలకి మళ్ళీ తనకు 1.5 లక్షలు 2.5 లక్షలు ఖర్చు. అన్నీ తన ఆశలన్నీ వదులుకొని ఒక ఐటీఐ చదివిన ఒక చిన్న మంచి ఉద్యోగం చేద్దాం అనుకున్నాడు, ఒక టెక్నికల్ స్కిల్ ఉన్నాడు ఆటో డ్రైవర్గా. తప్పని నేను చెప్పట్లా, తన స్కిల్కి తన స్కిల్ వేరు, తను చేస్తున్న ఉద్యోగం వేరు, ఆ ఉద్దేశం చెప్తున్నాను. ఎప్పటికప్పుడు అప్పులు తెచ్చుకుంటూ ఏదో నెలకి ఒక 5 ప్రయాణాలు, లాంగ్ డిస్టెన్స్ ఉంటే తప్పుడు డబ్బులు చూడని జీవితం. ఈరోజు 10,000 రూపాయలు వాహనమిత్ర అని చెప్పి మహానుభావుడు వేస్తే కరెక్ట్గా వారం రోజుల్లో రకరకాల ఫైన్లు మీద అంటే ఇతను రోడ్డు పక్కన ఆపుకొని ఉడగ్గా ఉందని చెప్పి చొక్క కాకి చొక్క తీగాని నీ కాకి చొక్క తీసేసావని చెప్పి వెంటనే పోలీసు అదును చూసి ఫైన్ వేయటం, అప్పుడు ఒక 200, నీ ఆర్సీ బుక్లు ఈ సమస్య ఉందని చెప్పి ఒక 500, వేసిన 10,000ని వారం రోజులు తీసుకెళ్ళిపోతారు. అంటే ఇలాంటి వాళ్ళ జీవితాలు. ఎక్కడో భీమవరం నుంచి వచ్చిన పక్క ఊరి నుంచి వచ్చిన ఒక కూలి 40 ఏళ్ళు వయసున ఆధార్ కార్డులో పడింది, 60 ఏళ్ళు అతనికి వయసు, ఒక కూతురు వితంతువు, ఇద్దరు బిడ్డల అమ్మాయికి, ఒక ఉద్యోగం రాని కొడుకు. ఎక్కడ పొలం కూలిగా పనిచేస్తా ఉంటే అతను అడిగేది ఏంటి, గ్రామ సచివాలయంకి వెళ్ళి నా ఏజ్ మార్పించండి అతను అడిగింది. అది ఎవరు చేయలేరు. అలాగే రోడ్డు మీద బట్టలు అమ్ముకునే వాళ్ళు మనం మర్చిపోతాం, హాకర్స్ని మర్చిపోతాం మనం. మన ఇళ్ళు బాగానే ఉంటాయి, రోడ్డు మీద మనం అమ్మే బతికే వాళ్ళని మనం చూడాలి కదా, మనం వాళ్ళని చూడడం వాళ్ళు ఎలా బతుకుతారు అంటే సంతలో ఒక 10 ఒక వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు కొనుక్కున్న బట్టలకి హోల్సేల్ కొనుక్కున్న బట్టలకి ఒక వంతు ఎక్కువగా అమ్ముడైతే దానికే సంతోషించే చాలా చిన్న జీవితాలు. నేనేం చెప్తున్నానంటే ఇలాంటి జీవితాల గురించి ఆలోచించి వచ్చాను నేను రాజకీయాల్లోకి. ఏదో అద్భుతాలు సాధిస్తాను నాకు తెలీదు. ఒక రామ్ మనోహర్ లోహియ, ఒక నాని పాలకి ఇవాళ, లోక్నాథ్ జయప్రకాష్ నారాయణ, వీళ్ళందరినీ చదివిన తర్వాత ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అర్థమైన తర్వాత ఇవన్నీ మనల్ని ఏంటంటే ప్రేరణిస్తాయి. నువ్వు వెళ్ళి జనం కోసం పనిచేయాలి, ఎంతసేపు నీ జీవితం నువ్వు బతకడం కాదు, నువ్వు కూడా ఏదైనా పనిచేయాలి. కొన్ని దీనికి ముందు ఇదే ఆలోచన వల్ల 2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్టార్ట్ చేశాను. అప్పటికి ఇంకా అప్పటి రాజకీయ పార్టీ ప్రారంభం లేదు, గుర్తుపెట్టుకోండి, నేను ప్రారంభించాను అది. దాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత వచ్చిన రాజకీయ ప్రస్థానాన్ని మనం మొదలు పెడితే మళ్ళీ తిరిగి దాన్ని జాతీయ పార్టీలో కలిపేస్తే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళలేదు, గుర్తుపెట్టుకోండి. నాకు ఆహ్వానాలు రావా, నాకు వస్తాయి, పదవులకు అవకాశాలు వస్తాయి. నేనేమనుకో ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఉంటే చచ్చిపో దాంతో, అంతేకాని కాంప్రమైజ్ అవ్వకు. ఇప్పుడు మీరే చూశారు మన ముఖ్యమంత్రి గారి స్వయాన చెల్లెలు, ఆవిడ కూడా పార్టీ స్టార్ట్ చేశారు. ఆవిడ పార్టీ స్టార్ట్ చేస్తే నన్ను అడిగారు, షర్మిలా గారు పార్టీ స్టార్ట్ చేస్తారా, మీరేమంటారు, మనస్ఫూర్తిగా ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలి, శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ మధ్య నేను వింటా ఉంటే జాతీయ పార్టీ కాంగ్రెస్లో కలిపేస్తున్నాం మళ్ళీ తిరిగి దాంట్లో, అంటే అది తప్పు ఒప్పు నేను చెప్పట్లా. ఈ నా మాట ఏంటంటే ఇక్కడ ఒక పార్టీని నడపటం 1,000 కోట్లు ఉంటే సరిపోదు, మరి ఏ ఉంటే ఒక పార్టీని నడపగలం, ఏముంటే పార్టీని నడపగలం. వాళ్ళ దగ్గరున్నంత 1,000 కోట్లు లేవు, వాళ్ళ దగ్గరున్నంత వ్యవస్థ లేదు మనకి, మరి ఎలా నడపగలుగుతున్నాం జనసేన పార్టీని. అంటే సైద్ధాంతిక బలం, నువ్వు దేనికోసం ఉన్నావు దానికి నిలబడే మనస్సు, అంత పోరాట పటిమ, సంపూర్ణంగా రాజ్యాంగం మీద అవగాహన, ఈ బిల్లు గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి, ప్రాథమిక హక్కుల గురించి నువ్వు ఎందుకు నిలబడాలి, ఇంత అవగాహన ఉండి నీతో పాటు ఒక ఫస్ట్ నువ్వు నమ్మి నీతో పాటు కొద్ది మంది నమ్మి ఆ తర్వాత సమూహం పెద్దదై ఈ రోజున ఒక ఉమ్మడి సభాపతిగా చేసిన వ్యక్తి అలాంటి నాయకుడు కూడా మనం నమ్ముతున్నాడంటే ఇంత బలంగా ఉన్నాం మనం. ఫస్ట్ మన బలం అర్థం చేసుకుందాం.
ప్రతి 5 సంవత్సరాలకి మాట్లాడే సిద్ధాంతాలు కాదుమని చిరస్థాయిగా ఉండే సిద్ధాంతం ఇది. ఇప్పుడు ఇందాక మీరు నీళ్లు ఇందాక నీళ్లు నీళ్లు తాగడానికి మనందరం ఏమనుకుంటున్నాం, ఇంట్లో స్నానాలు చేసి వచ్చాం, నేను అక్కడ నీళ్లు చూస్తుంటే కంపు కొడుతున్నాయి, నీళ్లు మురికి వాసన నీళ్లు స్నానం చేయడానికి. మనం వీటి గురించి ఆలోచించాం, మనం వీటి గురించి ఆలోచించాం, నీళ్లు తాగాలంటే కంపు, మురికి కంపు, ఆ బిడ్డలు నీళ్ళకి పట్టిస్తాం, బిడ్డలు జబ్బులు వస్తాయి. ఏలూరులో చూశారు 300 మంది ఎందుకు పడిపోయారు తెలియదు, ఈ రోజుకి తెలియదు, దాని మీద అందులో ఏం కలిసినాయి, ఎందుకు అలా పడిపోయారు దాని మీద ఒక నిర్ధారణ లేదు. ఇదే అమెరికా కానీ వేరే దేశాలు కానీ అడగకుండా ఉంటారా? అంటే చట్టం, రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లాని పాటించకపోతే వచ్చే సమస్య ఇది. నా ప్రయత్నం అంతా మన అర్జెంటుగా అధికారంలోకి వచ్చేసి ఇదో అని అంటే, నేను ఎప్పుడు అసలు అప్పుడే నేను కాంగ్రెస్తో పాటు నేను కూడా వెళ్ళిపోయాను కాంగ్రెస్లోకి, నేను ఏదో నవ్వాలనుకుంటే. కానీ నేను అట్లా అనుకోవట్లా, ఏదో ఈ వ్యవస్థలో ఏదో కొన్ని లోపాలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎన్ని సమాంతర వ్యవస్థలున్నా పెట్టు, ఎన్ని సమాంతర వ్యవస్థలున్నా, నువ్వు ఎన్ని చట్టాలన్నా చేయి, కానీ చేసే మనసు లేకపోతే ఎన్ని చట్టాలున్నా నిష్ప్రయోజనం, ఎన్ని సమాంతర వ్యవస్థలున్నా నిష్ప్రయోజనం. అంటే వాట్ వీ నీడ్ ఇస్ వీ నీడ్ వెరీ వెరీ కమిటెడ్ పీపుల్ హూ బిలీవ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ. ప్రజలకి చెయ్యగలిగే ఏదైనా ఒక ప్రేమ ఉన్న వ్యక్తులు కావాలి, దీనికి కమిటెడ్ వ్యక్తులు కావాలి, అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ లైఫ్, వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి చేయాలి.